ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీకి ఊహించని మరో షాక్ తగిలింది తీవ్ర ఉత్కంఠ రేపిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచమర్తి అనురాధ విజయం సాధించారు తెలుగుదేశం పార్టీ చేతిలో కేవలం పంతొమ్మిది ఓట్లు ఉండగానే ఆమెకు ఇప్పటికే ఇరవై మూడు ఓట్లు వచ్చాయి ఏపీ అసెంబ్లీలో నూట ఐదు స్థానాలు ఉండటంతో ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి గెలవాలి అంటే ఇరవై రెండు ఓట్లు సరిపోతాయి ఇప్పటికే ఆమెకు ఇరవై మూడు ఓట్లు రావడంతో ఆమె గెలుపు ఖాయమైంది అయితే చేతిలో పంతొమ్మిది ఓట్లు ఉంటే మరో నాలుగు ఓట్లు అదనంగా వచ్చాయి అందులో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి ఓట్లు పడినా ఆమె ఓట్ల సంఖ్య ఇరవై ఒకటికి చేరినట్టు కానీ ఆమెకు ఇరవై మూడు ఓట్లు వచ్చాయి అంటే వైసీపీ నుంచి రెండు ఓట్లు ఆమెకు పడ్డాయి దీంతో వైసీపీ నుంచి ఓట్లు వేసిన ఆ ఇద్దరూ ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది వైసీపీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా టీడీపీదే పైచే అవుతోంది ఎందుకంటే వైసీపీ గెలిచినవి నూట యాభై ఒక్క స్థానాలు వాటికి తోడు జనసేన నుంచి ఒక ఎమ్మెల్యే వైసీపీకి జైకొట్టారు టీడీపీ నుంచి నలుగురు వైసీపీకి మద్దతుగా నిలిచారు దీంతో వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య నూట యాభై ఆరుకి చేరింది ఈ సంఖ్యాబలం ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా ఏడుకి ఏడు ఎమ్మెల్సీలు వైసీపీనే నెగ్గాలి కానీ టీడీపీ అభ్యర్థి నెగ్గడంతో ఒక వైసీపీ ఎమ్మెల్సీ ఓడిపోయినట్టే అయితే టీడీపీ మొదటి నుంచి తమ అభ్యర్థి విజయం పక్కా అంటూ ధీమా వ్యక్తం చేస్తూ వచ్చింది వైసీపీకి చెందిన కనీసం ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు తమకు ఓటు వేస్తారని చెబుతూ వచ్చింది ఈ నేపథ్యంలో అలర్టైన వైసీపీ గత రెండు రోజులుగా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది సాధారణ ఎన్నికల స్థాయిలో ఎమ్మెల్యేలు అందరికీ విందు ఏర్పాటు చేసి మూడు హోటల్స్ లో ఎమ్మెల్యేలను ఉంచారు ఖచ్చితంగా వారంతా తమ పార్టీ అభ్యర్థులకే ఓట్లు వేయాలని సూచనలు చేశారు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా టీడీపీ విజయాన్ని వైసీపీ అడ్డుకోలేకపోయింది